స్టేజ్ మీద ఉన్న మా టీమ్ గణ్యులందరికీ, ప్రొడ్యూసర్స్కి, వచ్చి అప్పుడే బయలుదేరిన ప్రియదర్శి గారిని గుర్తు తెచ్చుకుంటూ, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, అభిమానులందరికీ, ఐ థింక్ ఆడియన్స్లో చాలామంది ఐ థింక్ వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని వచ్చిన అందరికీ నమస్కారం. ఐఎమ్ విషింగ్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్. నేను ఈ మధ్య చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ నేను లుకింగ్ ఫార్వర్డ్ ప్రాజెక్ట్స్లో టెనెంట్ ఒకటి. సో ఎవరు అడిగినా అడగకపోయినా ఇంకేం సినిమాలు ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్స్ ఐ సే ఇస్ టెనెంట్. సో నాకే ఎంతోమంది మీకు డ్రీమ్ రోల్ ఎలాంటిది అంటే, నాకు డ్రీమ్ అనేది లేదండి, కానీ నాకు వినేటప్పుడు భయం వేసి ఈ రోల్ నేను చేయగలుగుతానా లేదా అని అనిపించే రోల్ ఉంటే నాకు చేయాలనిపిస్తుంది అని చెప్పేదాన్ని. అలాంటి ఒక రోల్, నిజంగా అలాంటి స్టేట్మెంట్ సీరియస్గా తీసుకుని మా డైరెక్టర్ గారు ఈ రోల్ తీసుకొచ్చారనమాట. సో ఈ పోస్టర్ కానీ ఈ లుక్ బయట పడేటప్పుడే అందరి ఫస్ట్ రియాక్షన్ చూసి నాకు అనిపించింది దట్ ఇట్ వాజ్ రియలీ గుడ్ విజన్. అంటే నాకే నా గురించి లేని విజన్ డైరెక్టర్ గారు నాలో చూశారు అన్న దానికి నేను థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ యుగంధర్ గారు, ఇలాంటి ఒక ఛాలెంజ్ని నాకు ఇచ్చినందుకు. నా లిమిటేషన్స్ నుంచి నేను చేయలేను, నేను బాగా కనిపించేనేమో, నేను చేయగలుగుతానా లేదా అనే డౌట్ఫుల్గా ఉన్న అంత ఒక అపియరెన్స్, లుక్, క్యారెక్టర్, రోల్, ప్రతిదీ నాకు పుష్ చేసి నేను నా లిమిటేషన్స్, కంఫర్ట్ జోన్స్ నుంచి, నా కాంప్లెక్సెస్ నుంచి బయట నన్ను పుష్ చేసినందుకు నేను డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను. అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు నా పోర్షన్స్ వరకు చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఇంకా బెటర్, ఓ ఐ కెన్ డూ బెటర్, ఈ రోజు నేను దీన్ని క్రాస్ చేసి రోల్స్ చేస్తున్నాను. కానీ ఆ ఒక బ్యారియర్ ఫస్ట్ అడుగు ఈ టెనెంట్, నాకు టెనెంట్ వల్ల నా మైండ్ బ్యారియర్ చాలా ఓపెన్ అయింది. ఐఎమ్ ఏబుల్ టు డూ బెటర్ రోల్స్ నౌ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నాకు ఎప్పుడో నేను ముందు నుంచి కాల్ చేసి ఎప్పుడు రిలీజ్ అని అడుగుతూ ఉంటాను. సో ఫైనలీ ఇలాంటి ఒక పెద్ద రోజు దగ్గరకు వచ్చుతూ ఉంది. ఇదే April 19th మీ దగ్గరున్న థియేటర్స్లో రాబోతుంది, రిలీజ్ అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మా టీమ్ మొత్తం కూడా ఎక్సైటెడ్. సో ఐ డెఫినెట్లీ ఐ బిలీవ్ దట్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి ప్లస్ అవుతుందని నా నమ్మకం. మన రాజేష్ గారితో చాలా సంవత్సరాల నుంచి జర్నీ, ఈరోజు తన బర్త్డే. సో ఫస్ట్ టైం ఇంకో కనెక్షన్ చూశానన్నమాట. నా బర్త్డే కూడా 12th, బట్ సెప్టెంబర్. రాజేష్ గారిది April 12th. అండ్ మనం కలిసి చాలా సినిమాల్లో పనిచేశాము, బట్ ఇలాంటి ఒక మంచి సినిమాల్లో మళ్ళీ ఒకసారి కలిసి ఇలాంటి రోల్స్లో వర్క్ చేయడం అండ్ టు బీ కాన్ఫిడెంట్ అబౌట్ అ ప్రాజెక్ట్, ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్లో రాజేష్ గారికి అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, మన చందు ఎప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటాడు, ఈ సినిమాలు ఏంటి ఆ సినిమాలు ఏంటి అని క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇప్పుడు తనే దాచుకుంటూ తిరుగుతున్నాడు అనమాట, హైడ్ చేస్తూ తిరుగుతున్నాడు. సో ఇప్పుడు తెలుస్తుంది కదా ఆర్టిస్ట్గా ఎలా సీక్రెట్స్ పెట్టుకుని తిరుగుతూ ఉండాలని చెప్పి. సో వెల్కమ్ టు ది యాక్ట్, టు దిస్ సైడ్ ఆఫ్ ద స్టేజ్. సో టీంలో వచ్చిన కొత్త వాళ్ళు అండ్ ప్రతి ఒక్కరు, ఎవ్రీ టీమ్ మెంబర్కి ఈ సినిమాలో ప్లస్ అవ్వాలి, ఈ సినిమా వల్ల ప్లస్ అవ్వాలి, దీన్ని మించి మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు మనం యాజ్ అ టీమ్ చేయాలి. అండ్ విడివిడిగా కూడా ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి ఈ సినిమా వల్ల అని నా కోరిక. సో 19th April అందరూ వచ్చి సినిమా చూడండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో గుర్తుపెట్టుకుని వచ్చే రండి థియేటర్స్కి అండ్ సినిమా చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్ గారు, దట్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి, మీడియా పెద్దలకి, స్నేహితులకి, మా టెనెంట్కి పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ కాస్ట్ అండ్ అందరికీ, వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ టెనెంట్ సచిన్ రాజేష్ గారికి హ్యాపీ బర్త్డే. అన్నా ఆల్రెడీ ముందు మాట్లాడేసాం, April 19 థియేటర్స్లో రాబోతుంది మా సినిమా. ప్రతి ఫ్యామిలీలో, ప్రతి ఇంట్లో లేడీస్ అందరికీ కంపల్సరీ కనెక్ట్ అయ్యే మెయిన్ కథ ఆ ఎమోషను. కంపల్సరీ లేడీస్ చూస్తే డెఫినెట్గా జెంట్స్కి చెప్తారు చూడాలి ఇది అని, ఎందుకంటే దెన్ వాళ్ళ పిల్లలందరికీ కూడా చెప్తారు కంపల్సరీ చూడాలని. చూసారుగా ట్రైలర్, అది అయిపోయింది. ఈ April 19th రిలీజ్ రెడీ అయ్యాం.
సో మెయిన్గా నాకు ఈ సినిమాకి నేను ఇది ఇంత బాగా రావడానికి చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మెయిన్ మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ మై కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు, ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మెయిన్గా నాకు రెండు కళ్ళు, నా ఫస్ట్ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి కూడా నాకు రెండు కళ్ళులాగా ఉండే నా మెయిన్ టెక్నీషియన్స్ అనవసరం లేదు, వాళ్ళిద్దరిని నా కెమెరామెన్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్య సాగర్. కెమెరామెన్ జెమిన్ జూమ్ ఇక్కడ లేడు, మెడ్రాస్లో షూట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే నేను ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాను, అది ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పాను. టెక్నికల్గా అండ్ సౌండ్ సైడ్ సాగర్ గారు ఇచ్చిన సాంగ్స్ కానీ, ఫస్ట్ అనుకోలేదు స్క్రిప్ట్లో ఒక సాంగ్ అలా అనుకున్నాము, తర్వాత కథ షూట్ అయిపోయిన తర్వాత మూవీ అది చూసి ఉంటే బాగుంటుందని అనుకుని మళ్ళీ అది ప్లాన్ చేసుకుని ఆయన ఒక లిరిక్ ఇచ్చి, ఆయన ఇచ్చిన లిరిక్ వల్ల మళ్ళీ సాంగ్ షూట్ చేసి యాడ్ చేసి అది ఇంక్లూడ్ చేశారు. బాగుంది, బాగా వచ్చింది అది. అండ్ మై మెయిన్ కాస్ట్ మెయిన్ మా హీరో సచిన్ రాజేష్ గారు, ఆయన ఇచ్చిన సపోర్టు. ఆఫ్టర్ పులిమేర కొంచెం ఏంటి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాం, ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆయన యాజ్ అన్ యాక్టర్ అండ్ హీరో అండ్ విత్ మా సపోర్ట్ టీమ్ సపోర్ట్. అండ్ మెయిన్ మా ఎస్తర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తను యాక్టర్స్గా క్యారెక్టర్ చేయడం మూవీలో ఇన్వాల్వ్ అవ్వడం, టీంతో కోఆర్డినేషను, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ కానీ డేట్స్ మేనేజర్ కానీ ఎవ్వరు కూడా సరిపోరు. ఆవిడ కోఆర్డినేషన్ ముందు, ఆవిడ ఫాలోఅప్ ముందు, ఆ సీన్స్ గురించి డిస్కస్ చేయడం, అంత ఇన్వాల్వ్మెంట్. అంటే ఒక డైరెక్టర్కి కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ కొంత జాబ్ ఫ్రీ అయిపోద్ది, ఆవిడ ఉంటే ఆ క్యారెక్టర్ సంబంధించి జాబ్ ఫ్రీ అయిపోద్ది. అంత బాగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఆ సీన్స్ అన్నీ చూసుకుని ఫాలోఅప్ చేసుకుని అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు ఆవిడ. అలాగే మాకు కూడా అంతే సపోర్టివ్గా ఉన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ చందన, భరత్, వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు, ఈ మూవీలో మంచి పేరు వస్తుంది, గుర్తుండిపోతారు. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమా ద్వారా, టెనెంట్ ద్వారాగా నాకు తెలిసిన తర్వాత టెనెంట్ చందన, టెనెంట్ భరత్ అనొచ్చేమో, అంత ఎమోషనల్గా ఉంటుంది, గుర్తుండిపోతారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా వచ్చాయి, వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మా పిఆర్ఓ తేజు గారు, మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మిగిలిన మా ప్రొడక్షన్ టీమ్, మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ప్రొడక్షన్ అండ్ అకౌంట్స్ మేనేజర్స్ ఎవ్రీథింగ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే, April 19 థియేటర్స్లో చూడండి, డెఫినెట్గా నచ్చుద్ది, అందరికీ చెప్తారు, ఫీల్ అవుతారు. టెనెంట్ చూసిన తర్వాత మినిమం 2 డేస్ ఈ సినిమా గురించి ఆలోచిస్తారు, హాంట్ చేస్తుంది మిమ్మల్ని, ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అది మీకు ముందు వచ్చిన ట్రైలర్లో కానీ, ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్లో కానీ అది ఉంది, అది కనిపించింది అనుకుంటున్నాను. సో అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.